అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఇందూరికి కొత్త కళ వచ్చిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కూడా స్ఫూర్తి మూర్తులను చూసుకున్నట్టయితే మనకు కూడా ఏదో కొత్తగా చేయాలని చెప్పి, ఇంకా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఉత్సాహం రెట్టింపైతూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నటువంటి వారందరినీ కూడా గమనిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఎంత చిన్నది నిజంగా మన అనుభవం, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు మన తెలంగాణ గడ్డ నుంచి వచ్చి ఈ దేశానికి సేవ చేసిండ్రు అని చెప్పి కొత్త ఉత్సాహం వస్తూ ఉన్నది. పివి నరసింహారావు గారు ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది అనేటటువంటి ఒక బాధ్యతను ఈ సమావేశం గుర్తు చేసింది. ఈ సమావేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి ఇందూరు బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి మళ్ళా ఒకసారి కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ తెలుసు, తెలంగాణ వాళ్ళం అంటే మనం కొద్దిగా చేసింది చెప్పుకోవడానికి తటపటాయిస్తాం, వెనక ముందైతాం. పివి నరసింహారావు గారు కూడా అట్లనే, తాను చాలా చదివినరు, అనేకమైనటువంటి పుస్తకాలు రాసినరు. ఒక్క మనిషి 14-15 భాషలు మాట్లాడడం అంటే మామూలు మేధో సంపత్తి కాదు, అది చాలా అత్యద్భుతమైనటువంటి మేధస్సు. అటువంటి మేధో సంపన్నుడు అయినప్పటికీ కూడా ఎట్లయితే పట్వారీ ఉన్నప్పుడు ఉన్నారో అట్లనే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి ఆహార్యంలో ఏమాత్రం మార్పు లేకుండా అదే ధోతి, అదే కోటు, అదే షాలు, ఏ కాలమైనా, ఎక్కడైనా, ఏ దేశమైనా తను అదే విధంగా సింపుల్గా ఉన్నటువంటి వ్యక్తి. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కొంత కొంతమందిని చూస్తాం సడన్గా సర్పంచ్ అవుతారు లేకపోతే ఎంపీటీసీ అవుతారు, నిన్న మొన్నటిదాకా అన్న అన్న అన్నోళ్ళల్లా జర గల్ల ఎగిరేసి కండ్లద్దాలు పెట్టి నల్లయి, అప్పటిదాకా చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళు షూస్ వేసుకొని, అప్పటిదాకా ఇంకో రకంగా మాట్లాడిన వాళ్ళు అన్న అన్నోళ్ళు అన్న అని పక్కకు పెట్టి ఏం రానే కాడికి వస్తుంది, అట్లా అవుతుంది ఇవాళ రేపు పరిస్థితి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తారు. చాలా పదవి రాగానే ఉప్పొంగిపోవద్దు,